ప్రతి 5 సంవత్సరాలకి రంగులు కండువాలు జెండాలు మార్చే రాజకీయ నాయకులగనే రాజకీయాలు చేయడానికి రాలేదు. కేవలం పదవులు పార్టీలు మనుగడ వారి వ్యాపార అభివృద్ధికే చేసే రాజకీయ నాయకులలాగా వారి నిర్ణయాల వలన ఈ రోజు ఒకప్పటిగా ఉన్న ఒక రాష్ట్రంగా ఉన్న మన ప్రాంతం మన ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా ఉండేది ఎలా విడగొట్టారంటే విడగొట్టినందుకు బాధ కంటే కూడా విడగొట్టిన విధానం మీద నాకు చాలా బాధగా చాలా కోపంగా ఉంది. దానికి కారణం ఎక్కడో శ్రీకాకుళంలో ఉండే ఒక 10 ఏళ్ల పిల్లవాడికి తెలంగాణలో ఉండే ఆదిలాబాద్లో ఉండే ఇంకో 10 ఏళ్ల పిల్లవాడికి వైరం పెట్టారు, ద్వేషం పెంచారు. ఒకరినొకరు ముఖాలు చూసుకోలేకుండా ఒకరినొకరు కలవకుండా ఇలా ద్వేషించుకునే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడు గాలి కొదిలేసి కార్చిచ్చేయిన తర్వాత పిచ్చి పరిష్కారాలు చేసే ఆ రాజకీయ నాయకుల వల్ల అందరిని ఇంకా సమస్యలోకి నెట్టారు. దశాబ్దాలుగా ఉన్న అవినీతి కరప్షన్ ఏం చేయరు, ఏం చేయకపోగా మనకి ఇలాంటి బంపర్ రాలు. మన వందల బలిదానాలు వృధా అయిపోయిన పని దినాలు, కోపం, ద్వేషం, అభద్రతా భావం, ఇది ఈ నాయకులు మనం నమ్మితే ఈ నాయకులు మనకిచ్చింది, ఇది వాళ్ళు ఇచ్చింది. నాయకులు తెలుగు జాతి సమగ్రత చెరగొట్టడమే కాకుండా భారత జాతి సమగ్రతకే తుట్లు పొడిచారు వీళ్ళు. ఇది వాళ్ళు చేసిన పని. మాది 150 సంవత్సరాల పార్టీ, 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అంటా ఉంటారు. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం ఇది. పదే పదే మాది 150 సంవత్సరాలు, 150 సంవత్సరాలు అంటే నాకేం గుర్తొస్తుందంటే ఒక తెలుగు సామెత గుర్తొస్తుంది, మా తాతలు నేతులు తాగారు వచ్చి మా మూతులు వాసన చూడండి. మరి వాసన చూస్తే ఏమొచ్చింది? ఇది వచ్చింది. మనందరం ప్రేమించే మొట్టమొదటి భారత ప్రధాని శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కుటుంబీకులే కావచ్చు, మన జాతిపిత మహాత్మా గాంధీ ఇంటి పేరే పెట్టుకుని ఉండొచ్చు కాక, అలా పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు వీళ్ళు అయిపోరు, వాళ్ళు వీళ్ళు అయిపోరు. నిజానికి వాళ్ళు ఇంటి పేరు పెట్టుకున్నందుకు వాళ్ళ డిఎన్ఏ కనుక ఉంటూ నిజంగా అదే అయింటే, వాళ్ళ ఆశయాలు కనుక నిజంగా వాళ్ళ డిఎన్ఏ లోపలికి వెళ్ళుంటే ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ ఈ పరిస్థితిలో ఉండేది కాదు. వీళ్ళు చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ 150 సంవత్సరాల చరిత్ర, 150 సంవత్సరాల చరిత్ర కాదు. ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల కోసం అవకాశవాదం ముసుగు వేసుకునే కాంగ్రెస్. మనందరం చిన్నప్పుడు తెలుగు వాచకంలో గురజాడ పద్యం చదువుకునేవాళ్ళం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మరి కానీ కాంగ్రెస్ నాయకులు ఏం చదువుకున్నారేమో, దేశం అంటే మట్టి కాదు, మనుషులు అంటే కాంగ్రెస్ హైకమాండో అని. నా మాటలకి కాంగ్రెస్ నాయకులు బాధ రావచ్చు, మరి మీరు చేసే పనులు అలా ఉన్నాయి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. వీళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి నన్ను తిడతా ఉంటారు. నిజంగా నాకు వీళ్ళు తిట్లు పట్టవు, నాకు అస్సలు ఏమాత్రం తాకవు. ఎందుకంటే నాకు వీళ్ళు నాకు అధికార వ్యామోహం లేదు, ఓట్ల కోసం తపన లేదు, నేను సమాజ శ్రేయస్సు కోసం వచ్చిన వాడిని. నాకు అందుకని మీ తిట్లు నా మీద పనిచేయవు. నాకు నిజంగా శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని చూస్తే పార్లమెంట్కి వెళ్ళండి, అసెంబ్లీలకు వెళ్ళండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, కానీ అప్పుడప్పుడు కొంచెం ప్రజా సమస్యల మీద కూడా దృష్టి పెట్టండి అని అడుగుదాం అనుకుంటాను. లంచాలు కూడా తీసుకోండి, 1 లక్ష రూపాయల పనికి తీసుకోండి, ఒక కనీసం ఒక 60-70 వేలు, కనీసం ఒక 30 వేలు అన్న పని అన్నా చేయండి. వాళ్ళు అది కూడా కాదు, మొత్తం దోచేయడం పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు ప్రజల కోసం పనులు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు, ఒకవేళ చేసే వాళ్ళని గుర్తించరు. ఈ మధ్యనే 14వ తారీఖు మీటింగ్ అయిన తర్వాత నా దృష్టికి విజయనగరం నుంచి
ఎన్ఆర్ఐ 70 ఏళ్ల పెద్ద ఆయన ప్రకాశం తాతగారండి వాళ్ళ ఊర్లో వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ని ముందుకు వెళ్ళనివరు చేస్తారు మళ్ళీ ఎవరో ఒకరు ఏదో పాడు చేస్తారు ఆ రాజకీయ లోకల్ రాజకీయ నాయకులు పట్టనివరు అది వాళ్ళు చేసేది అలాగే 14వ తారీఖు మధ్యన సభ అయిన తర్వాత నాకు నల్గొండ జిల్లా నుంచి ఒక లెటర్ వచ్చింది ఆ నల్గొండ జిల్లా నుంచి ఒక నల్గొండ జిల్లా నుంచి ఒక ఆయన లెటర్ రాస్తూ నాకు మన రాష్ట్రం విడిపోయినందుకు బాధగా ఉంది కానీ మన తెలుగు వారిగా కలిసి ఉండాలి మీరు ఆ మాట వైజాగ్ లో మన తెలుగు వాళ్ళందరికీ చెప్పండి మా సోదరులందరికీ చెప్పండి అని చెప్పి నాకు లెటర్ రాశారు ఆయన ఇంకొక మాట కూడా రాశారు ప్రజలకి మేలు చేసే రాజకీయ నాయకుల్ని ఈ రాజకీయ పార్టీలు గుర్తించో ఎప్పుడు అవకాశవాదంగా వాళ్ళకి కాళ్ళకు మడుగులెత్తే రాజకీయ వ్యక్తి రాజకీయ నేతలే గుర్తిస్తారని అలాగే మా జిల్లాలో జిట్టా బాలకృష్ణారెడ్డి అని చెప్పి ఫ్లోరోసిస్ కి బారిన పడకుండా ఎంతో మందికి ఉపయోగపడే ఒక వ్యక్తిని పనులు చేయించుకొని వదిలేశారు ఇలాంటి నిజంగా మీరు జనసేన పార్టీ పెట్టి సమాజానికి ఉపయోగపడే రాజకీయ నేతలను మీరు గుర్తించండి అంటే నేను అందుకే జనసేన పార్టీ పెట్టానని చెప్పి వాళ్ళకి సమాధానం కూడా ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను నాకు రోజువారీ న్యూస్ లో కానీ టీవీలో కానీ కనిపించాలని నాకు దూరం లేదు నాకు అలాంటి సరదా కూడా లేదు ప్రతిరోజు రాజకీయాలు అంటే ఆ రాజకీయ నాయకుడు వీళ్ళని తిట్టడం ఈ రాజకీయ నాయకుడు వాళ్ళని తిట్టడం ఇలా పార్టీలు తిట్టుకునే బూతులు పురాణం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకునే పరిష్కార మార్గాలు కానీ అవేం కానీ ఉండవు మొన్న నేను 14న అనౌన్స్ చేసినప్పుడు రాజకీయ రంగ ప్రవేశం గురించి జనసేన పార్టీ ఆవిర్భావం గురించి అందరికీ నేను ఇచ్చిన క్లారిటీ సరిపోలేదన్నారు కరెక్టే క్లారిటీ సరిపోవడానికి నేను వచ్చి ఎన్నికల్లో పాల్గొంటానుకో లేదంటే ఓట్ల కోసం నేను రాలేదు రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను